దీని మీద చాలా సార్లు చెప్పిన, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అన్నప్పుడు కూడా చెప్పిన, రెండేస్తే బాధ్యత కేసీఆర్ ఈ టెంట్ ఎక్కడిది, టెంట్ కట్టితోడే లేడని. ఇవాళ కూడా నేను చెప్పేది ఒకటే మాట మీకు అందరికీ, కేసీఆర్ కేసీఆర్ కుటుంబమే ఒక ఫ్రంట్, కొత్తోడు ఎవడైనా జాయిన్ అయ్యిందా? ఇవాళ చంద్రబాబు నాయుడు చంద్రశేఖర్ రావు గారి మధ్యలో జరుగుతున్న ప్రాంతీయ పార్టీలు ఆధిపత్య పోరు. నిన్న మన చంద్రశేఖర్ రావు గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కరు కూడా కేసీఆర్ ను పలకరించడానికి సాహసం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల మీద గాని వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో 22 పార్టీలను కూడా కట్టుకుని జాతీయ స్థాయిలో ఆయన ఏదో పోరాటం చేస్తుండ్రు. ఆయన వెనకాల నిర్దిష్టంగా 22 పార్టీలు నిలబడ్డాయి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కాబట్టి చంద్రశేఖర్ రావు గారికి భయమై నేను కూడా కొంతమందిని కూడగట్టుకోవాలని ఒక దుర్మార్గమైన ఆలోచన మనసులో పెట్టుకుని గుళ్ళు గోపురాల పేరు మీద పోయింది. ఇవాళ గుడికొచ్చినోడు చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని కేసీఆర్ గుళ్ళు గోపురాల దగ్గరకు వచ్చి నాతో ఏం మాట్లాడానికి రాలేదని స్టాలినే చెప్పింది. చంద్రశేఖర్ రావు గారేమో ఫ్రంట్ కడతా టెంట్ గుంచుతా అని ఆయన చెప్తున్నాడు. దీంట్లో ఏది నమ్మాలి? ప్రత్యక్షంగా మాట్లాడిన స్టాలినే చంద్రశేఖర్ రావు గారు చేసిన పాపాలు గడుపుకోవడానికి గుళ్ళు గోపురాలు తిరగడానికి వచ్చిండు. గుళ్ళు గోపురాలు దండం పెట్టుకున్న తర్వాత నా దగ్గరకు వచ్చింది తప్ప మేము రాజకీయాలు చర్చించలేదని స్టాలిన్ గారు చెప్పిండ్రు. ఇంత విస్పష్టంగా చర్చలలో పాల్గొన్న ఇద్దరులో ఒక వ్యక్తి స్పష్టంగా ఇచ్చిండు చెప్పిండు. రెండవ రోజే దొరై వాళ్ళ పార్టీకి సంబంధించిన కోశాధికారి అమరావతి వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్రశేఖర్ రావు గారు ఏం మాట్లాడిండో అక్కడ చెప్పిండు. అంటే దీని అర్థమైంది, ఎట్లా విశ్లేషించుకోవాలి దీన్ని? ఒకటి, స్టాలిన్ చెప్పినట్టుగా మనం అనుకోవాలంటే అసలు రాజకీయాలు చర్చనే జరగలేదు. పాపాలు గడుపుకోవడానికి గుళ్ళు గోపురాలు తిరగడానికి వచ్చిన చంద్రశేఖర్ రావు గారు ఖాళీ సమయంలో స్టాలిన్ ను కలిసిండని అనుకోవాలి. అది కానప్పుడు చంద్రశేఖర్ రావు గారు మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేసిండు, నోటికొచ్చింది తిట్టిండు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆయన వెనకాల 22 పార్టీలు నిలబడ్డాయి కాబట్టి కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో ఆయన పాత్ర కీలకమైతే ఈయన చేసిన దోపిడీల దొంగతనాల మీద కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణకు ఆదేశిస్తే ఊచ లెక్క పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఏదో ఒక అవగాహనకి నన్ను వదిలేయమను, ఏదనుంటే మీరు చెప్పినట్టు మీ గేట్ కాడ ఉంటా అని స్టాలిన్ ద్వారా ఏదైనా ప్రతిపాదన పంపుండాలి. ఎందుకంటే ఈయన వెళ్ళి స్టాలిన్ ను కలిసిన తర్వాత డిఎంకే పార్టీ కోశాధికారి హుటాహుటిన అమరావతికి వెళ్లి చంద్రబాబు నాయుడు గారిని కలిసిండు. అక్కడ జరిగిన సమావేశం వివరాలు చెప్పారు. వివరాలు ఏంటో మనకు బయటకు రాలి. దీన్ని రెండో కోణంలో విశ్లేషించాలంటే సంధి కోసం, చంద్రబాబు నాయుడు దగ్గర లొంగుబాటు కోసం చంద్రశేఖరరావు గారు ఒక మార్గం ఏర్పాటు చేసుకుంటుండే అనుకోవాలి మనం. కాబట్టి ఈ రెండు అంశాలలో ఏది కరెక్ట్ అనేది ఇక మీరే విశ్లేషించి ఏదో ఒకటి ప్రజలకు చెప్పాల్సింది.